రెడ్డి కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 7వ తేదీన రెడ్ల రణబేరి నిర్వహించబోతున్నట్లు రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బాపురెడ్డి, రెడ్డి రాష్ట్ర సహ అధ్యక్షుడు బొంపల్లి రాఘవరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, నాయకులు పన్యాన మహిపాల్ రెడ్డి, రాష్ట్ర సలహాదారు సామా బాలరెడ్డి, ధన్యకుల భాస్కర్ రెడ్డి, పెంజర్ల మహేందర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, సిరిగిరి ప్రశాంత్ రెడ్డి, కన్నారెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్షిక మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. అది 2 సంవత్సరాలు గడిచిపోయింది. అంతకంటే ముందు పాదయాత్ర చేస్తున్న క్రమంలో రెడ్డి హాస్టల్ నిర్మాణం చేస్తా అని చెప్పేసి 10 ఎకరాల స్థలం కేటాయించి భూమి పూజ చేయడం జరిగింది బుద్ధివేలులో. అది 3 సంవత్సరాలు అయినా ఇప్పటికీ నిర్మాణం జరగలేదు. అలాగే పేద రెడ్డి పిల్లలు చదువుకోవడానికి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి తదితర ఒక డిమాండ్లతో మేము ఈ వచ్చే నెల మార్చి 7 నాడు హైదరాబాద్ పరిధిలో గల గుండం పోచంపల్లి శివారులో రెడ్ల రణబేరి సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకు సిద్దిపేట జిల్లా నుంచి ప్రతి గ్రామ స్థాయి నుంచి ప్రతి కుటుంబం కూడా ఇంటికొకరు తరలివచ్చి మన ఆకాంక్షను, మన డిమాండ్లను ఏవైతే ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి రెడ్ల రణబేరి సభ నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్లో. దానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ డిమాండ్ పరిష్కారంకు కృషి చేయాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా ప్రతి రెడ్డి బిడ్డను పేరు పేరున కోరుతున్నాం.